ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీరుభ్యోనమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మిథున రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయంలో రవిశుకరులు చతుర్థంలో బుధుడు పంచమంలో కేతువు అష్టమంలో శని దశమంలో గురుడు అలాగే ఏకాదశంలో రాహువు వ్యయంలో కుజుడు సంచారం చేస్తున్నారు పదిహేడవ తేదీ నుంచి రవి చతుర్థంలోకి సంచారం చేస్తాడు అలాగే ఇరవై నాలుగో తేదీ నుంచి శుక్రుడు చతుర్థంలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు మీ ఖర్చులకి మీ ఖర్చులకి అవసరాలకి నిమిత్తం మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మీకు చేతికి అందుతుంది అయితే మీకు ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కూడా మీరు ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటే ఏమీ అయిపోవడానికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎక్కువగా మీరు టైర్డ్ అవ్వటం వల్ల ఎక్కువగా అలసట పొందటం వల్ల మీ వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా అలసట పొందటం వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది దూరం అవుతుంది మానసిక ప్రశాంతత అనేది కరువు అవుతుంది అలాగే కొంచెం బాడీ అంతా వేడి చేసి కొంచెం ఉష్ణ సంబంధమైన సమస్యలు కానీ లేకపోతే వైరల్ ఫీవర్స్ కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అనేక అంటువ్యాధులు వ్యాధులు దోమల వల్ల కానీ ఇతరత్లా కానీ నీళ్ల వల్ల కానీ అంటువ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తీవ్రమైన సమస్యలు మీకు చుట్టుముడతాయి ఆ తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టినప్పటికీ కూడా మీ సమయ స్ఫూర్తితో మీ ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో మీరు ఆ సమస్యలన్నింటినీ కూడా నెగ్గుకు రావడానికి ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం కనుగొని వాటికి మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ సోదరులు సోదరి మణి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉంటాయి వాళ్ళంతా కూడా మీకు వెన్నుదండ్రిగా ఉంటారు మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు మీరు చేసిన ప్రతి నిధానికి కూడా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి మీకు భుజం తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బు అన్ని రకాలుగా కూడా మీకు అందుతుంది అలాగే విపరీతమైన ధైర్య సాహసాలు కూడా ఉంటాయి ఎలాంటి పరిస్థితులనే ఎదుర్కొనే ధైర్య సాహసం మీకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై నాలుగో తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మీ గౌరవ ప్రతిష్టలు వినబడిస్తాయి మీరు చేసిన పనికి మంచి గుర్తింపు వస్తుంది మీకు మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి హ్యాపీగా ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ప్రయాణాల్లో కొంచెం ఎక్కువగా అలసి అలసిపోవడానికి శారీరక ఆరోగ్యం దెబ్బతింటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆఫీసుల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎక్కువగా టెన్షను ఒత్తిడి ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి అన్ని రకాలుగా కూడా ఈ ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎవరైతే మీ డెవలప్మెంట్ని చూసి ఈర్చిబడి మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతులు అవుతారు వాళ్ళంతా కూడా మీకు దాసోహం అవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులు పిల్లల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళ భవిష్యత్తు విషయంలో కానీ ఇతరత్ర కానీ చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మీరు అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు ధైర్యంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులకి ఖచ్చితంగా కూడా ఈ నెలలో వాళ్ళ యొక్క బంధానికి అవగాతాలు అంటే విఘాతాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ని అయితేనేమి ఇతర ఇతర కారణాలను అయితేనేమి ఇద్దరి మధ్య కూడా పరపచ్చాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మంచి వాళ్ళకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నత విద్యాభ్యాసం చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా పరిశోధన రంగంలో ఉండే వాళ్ళకి మేధో సంబంధమైన విద్యా విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు మీ సంసార జీవితం దాంపత్య జీవితం చా చాలా హ్యాపీగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే దీర్ఘ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కూడా అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా మీకు మంచి అభివృద్ధి కానవస్తుందనే విషయాన్ని గమనించాలి అయితే ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే వరకు మీరు పదిహేడవ తేదీ నుంచి ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో చాలా ఓర్పు సహనాలతో ఉండటం చాలా వరకు మేలు చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ తావివ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో గొడవలు పెట్టుకుని ఆ గొడవలు పెంచుకునే ప్రయత్నం చేయొద్దన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇతర ఉద్యోగులతో గొడవలు అవి పెట్టుకోవడానికి పట్టుకోకూడదు అలాగే డబ్బులు కూడా విపరీతంగా మీరు సంపాదించిన డబ్బులన్నీ కూడా ఒక చేతితో సంపాదిస్తారు రెండో చేతితో ఖర్చు పెట్టేస్తారు అన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే గొడవలే మీ తోటి ఉద్యోగులతో కానీ లేకపోతే మీ పై అధికారులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కలహాలకి మీరు ఆస్కారం ఇవ్వకుండా మీరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వివాహ ప్రయత్నాలు మీ పిల్లలకు సంబంధించి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలిస్తాయి అవి వివాహాల వరకు దారితీస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని అయితే ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంత దశ ఫలితాలను ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెండు ఫలితాలను కూడా పేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యులు చేయడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాజుకి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి అలాగే రోజు కూడా విఘ్నేశ్వర స్వామి యొక్క ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాకర నమస్కారం